ఏమంటే ఇమీడియట్ వాళ్ళు చీట్లు వేస్తారు, చీట్లు వేయన యోనా గారి పేరు వస్తుంది. అప్పుడు ఏంటి నువ్వెవరు, నీ వ్యాపారం ఏమిటి అని అడిగేసరికి ఆయన, నేను హెబ్రీయుడను. 9వ వచనం చూద్దాం, 9:9. అతడు వారితో ఇట్లా అన్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నానని దేవుని గురించి పరిచయం చేయడానికి సముద్రాన్ని ఎత్తాడు. ఎందుకంటే భయము ప్రమాదం ఇప్పుడు ఎవరి నుంచి ఉంది? సముద్రం నుంచే. ఎప్పుడైతే సముద్రం నుంచి ప్రమాదం ఉందో, వాళ్లతో ప్రస్తావిస్తున్నప్పుడు మీరు ఏ సముద్రాన్ని చూసి అయితే భయపడిపోతున్నారో, ఏ సముద్రం చూసి అయితే మీరు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారో, ఆ సముద్రాన్ని కలిగించిన వాడే నేను నమ్ముకున్న దేవుడు. ఆ చూడండి, మళ్ళీ పారిపోతుంది, ఏ దేవుడి నుంచి అయితే పారిపోతున్నాడో, టైం వచ్చేసరికి ఆ దేవుని గురించి గొప్పగా చెబుతున్నాడు. మళ్ళీ ఏమండి, అదే ఒక పెక్యులర్ పర్సనాలిటీ బియోనా గారు. అసలు ఇప్పుడు వ్యతిరేకంగా మారి పరిగెత్తుంది ఆయన, ఆయనకే. మరి థర్డ్ పర్సన్ వచ్చేసరికి దేవుని గురించి ఎంత గొప్ప చెప్తున్నాడు చూడండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను ఎవరంట? భయభక్తులు గలవాడు. వాళ్ళు చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పగా చెప్పేశాడు. భయభక్తులు గలవాడు చేస్తున్న పని ఏంటి? పారిపోతున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు 11వ వచనం. నీవు చేసిన పని ఏంటి యోనా? నీవు చేసిన పని ఏమిటి? ఈ ప్రశ్న చదవగానే నాకేం గుర్తొచ్చిందంటే, హవ్వమ్మను దేవుడు అడుగుతాడు. ముందుగా ఆదాము గారిని, ఎందుకు పండు తిన్నావంటే, నీవు నాకు ఇచ్చిన స్త్రీనే నాకు తీసిస్తే నేను తిన్నానంటే, హవ్వమ్మతో దేవుడు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఆ స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటి అని అడుగుతాడు. హవ్వమ్మకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? కయ్యూను. కయ్యూనుని హేబెలు గురించి అడిగినప్పుడు కయ్యూనుతో, నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడనా అని అబద్ధలాడతాడు. అప్పుడు కయ్యూనుతో దేవుడు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? నీవు చేసిన పని ఏమిటి? ఆదికాండం 2:3, ఆదికాండం 4 తర్వాత చదవండి సేమ్ ప్రశ్నలు. ఒకప్పుడు దేవుడు హవ్వమ్మకి ఏ ప్రశ్న అయితే వేశాడో, ఒకప్పుడు దేవుడు కయ్యూనికి ఏ ప్రశ్న అయితే వేశాడో, యోనా గారికి అన్యజనులు వేశారు ఈ ప్రశ్న, నీవు చేసిన పని ఏమిటి? అవునండి, ముగ్గురిని వాళ్ళు అడిగారు, సేమ్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. ఇప్పుడు నేను 4వ విషయం చెబుతాను. హవ్వమ్మకి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, 2, కయ్యూనుకి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, 3, యోనా గారికి ఏ ప్రశ్న అయితే ఎదురైందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ మరణించిన వెంటనే ఎదురయ్యే మొట్టమొదటి ప్రశ్నే, నీవు చేసిన పని ఏమిటి? అండర్లైన్ చేయండి దాన్ని. మనం కన్ను మూసిన వెంటనే మనకు ఎదురే ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఏం పని చేసి వచ్చావు నా దగ్గరికి? అదే దేవుడు అడుగుతాడు. నువ్వు చేసిన పని ఏంటో చెప్పు, పని చెప్పు, పని చెప్పు. నిన్ను భూమి మీదకి పంపించిందే పని కోసం, అది నా పని. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ తెలిచెప్పండి, దేవుని కార్యములు ఎవరు చూడడం లేదు. అంటే దేవునికంటే ఒక పని ఉందా? ఆ పని చూడవలసిందెవరు? ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం, మనం మనుషులం. దేవుడు అప్పగించిన పనిని చెయ్యకుండా కన్ను మూస్తే మనకు ఎదురయ్యే ప్రశ్నే, నీవు చేసిన పని ఏమిటి? వాట్ హ్యావ్ యు డన్ అని దేవుడు అడుగుతాడు. జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామో లేదో అన్నది మీకు వదిలేస్తున్నాను. ఇక 2, ఈ మొదటి అధ్యాయంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడైతే మరి ఓడ ప్యాసెంజర్స్ లేదా వీళ్ళెవరు ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా యోనా గారే మరి దీనికి కారకుడు అని తెలిసిందో, ఇమ్మీడియట్గా వాళ్ళు మ్యాక్సిమం యోనా గారిని అడుగుతారు, ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను తీసుకుని సముద్రంలో పడేయండి, మీరు అందరు బతుకుతారు అన్నాడు సీరియస్గా. ఏమండి, చేప గర్భంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. మరి అప్పుడే చేప గర్భంలో తిమింగలము గర్భంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం కంటే ఓడలో ఉండే ప్రార్థన చేయొచ్చుగా. నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసింటే ఓడలో నుండి చేసినా వచ్చేదే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మొండివాడు యోనా. యోనా గారి గురించి తెలియాలంటే దైవజనుడే, దేవుని సేవకుడే, చాలా మొండివాడు. అనుకుంది జరగాలి. నేనేవాకు వెళ్ళనుగాక వెళ్ళను, నా కోసమే కదా ఇప్పుడు తుఫాను పంపించింది. ఎవరితో ఫైటింగ్ తెలుసా ఇప్పుడు యోనా గారిది? డైరెక్ట్ దేవునితో ఫైటింగ్. అంటే ఇప్పుడు నా కోసమే కదా తుఫాను పంపించింది, నా కోసమే కదా ఈ సముద్రం అంతా ఇంత ఓవరాక్షన్ చేస్తుంది, ఇప్పుడు నన్ను బట్టే కదా వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. రైట్, చచ్చిపోనైనా చచ్చిపోతాను కానీ నేను నేనేవాకెళ్ళను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఎక్కడికి డిసైడ్ అయిపోయాడు? ఇప్పుడు సముద్రంలో పడేయండి అని డిసైడ్ అయిపోయాడు.
వీళ్ళు అవాకేపరు, ఈ మనిషి ఏంటి, తుఫాను వస్తుంటే నిద్రపోయాడు, లేపితే పడేయమంటున్నాడు అనేసి వీళ్ళు అప్పటికి కూడా ఆయన ప్రాణాన్ని రక్షించాలని అప్పటికి ఏదేదో చాలా ప్రయత్నిస్తారు. చివరికి ఇక వాళ్ళకు చేతులు దాటిపోయేసరికి ఓడలో నుంచి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారో చూడండి, 14వ వచనం. ఎవరు కాబట్టి వారంటే ఎవరు? ఓడలో ఉన్న ప్రయాణికులు, అన్యజనుల ఇశ్రాయేలీల అన్యజనులు. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తున్నారో చూడండి అక్కడ. అన్యజనులు దేవుడా, అంటే యెహోవా, నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసేటివి. ఈ విషయం యోనా గారికి తెలీదా? తెలుసు. కానీ వీళ్ళు నువ్వే చేసావు, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగింది. ఇప్పుడు ఫైటింగ్ ఇద్దరికే. ఇప్పుడు యోనా గారు ఏమన్నారు? ఇప్పుడు నేను నీకు నిన్ను వ్యతిరేకించింది. చూడండి దేవునితో ఎంత క్లోజ్గా ఉంటే ఈ ఫైటింగ్ చేస్తాడో ఆలోచించండి. మీరెప్పుడు ట్రై చేయకండి ఇట్లా. యోనా గారి భక్తిని బట్టి దేవుడు ఆడుకుంటున్నాడు అక్కడ. ఏమండి ఇప్పుడు యోనా గారు, ఇప్పుడు నేనే కదా నీకు కావాల్సింది, రైట్, నేను చచ్చిపోతాను, నేనేవాకి ఎవరు వెళ్తారో చూస్తాను, వీళ్ళు వదిలేయి, నేను వచ్చేస్తున్నాను, పడిపోయాడు. చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ ఏమండి, నేనేవాకైతే వెళ్ళకూడదని డిసైడ్, సముద్రంలో పడిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇంత ఎదిరించిన వాడిని ఉంచాలా చెప్పండి, నిజంగా చెప్పండి, ఎంత ఎదిరించాడు. ఇప్పుడు అన్యజనుల ముందు అన్యజనులకు ఏం నేర్చుకుంటారు, దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు, ఇదేంటి చావనైనా చచ్చిపోతాను అంటున్నాడు కానీ అసలు ప్రార్థన మేం చేస్తున్నా ఇతగాడు చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? అన్యజనులైన మేం ప్రార్థన చేస్తుంటే భక్తుడైన యోనా గారు మాత్రం నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఏమండి ఇది మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నది. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుంది, దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, యోనా నెత్తి సముద్రంలో పడవేయగా, 16వ వచనం, ఇది చూడగా ఆ మనుషులు, సముద్రం పొంగకుండా ఆగింది, ఇది చూడగా ఆ మనుషులు దేవునికి మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొరక్కుబళ్ళు చేశారు. అంటే కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన చూసి ఎవరు మారిపోయారు? అన్యజనులు మారిపోయారు. అంటే అన్యజనులు దేవునిలోనికి రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంటే ఆల్రెడీ దేవునిలో ఉన్నాడు మాత్రం ఎక్కడ పడిపోతున్నాడు? సముద్రంలో పడిపోతున్నాడు. ప్రమాదం ఉండగా వీళ్ళు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారే కానీ మరి యోనా గారు మాత్రం పడిపోయారు. నిజానికి దేవుడు ఏం చేయాలో చెప్పండి. ఆ ప్లేస్లో నిజంగా మనమే ఉంటే అనుకుందాం కొద్దిసేపు, దేవుని ప్లేస్లో కనుక మనమే ఉంటే యోనా గారిని ఏం చేసేవాళ్ళం చెప్పండి? చావు చావు, నన్ను ఎదిరిస్తే నీకు వచ్చేది చావే, గతి అని ఓ మనం చాలా ఇస్తాం. కానీ దేవుడు ఏం చేశాడు కింద, చివరి వచనం 17, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి. అక్కడ దేవుడు తన ప్రిపరేషన్లో తాను ఉన్నాడు. ఏమంటే ఆయన ప్రిపరేషన్లో ఆయన ఉండి చేపకు ఆజ్ఞాపిస్తే మత్స్యము, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడి నుంచి పారిపోతున్నా, దేవునికి వ్యతిరేకైనా, దేవునిపై తిరుగుబాటు చేసినా, నేను చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నీ పని మాత్రం చేయనంటున్నాడు యోనా గారు. కానీ దేవుడు, నా కడుపున పుట్టిన నువ్వే ఇంత మొండోడు అయితే నిన్ను కన్నా నేనెంత మొండోడి, నువ్వు సముద్రంలో పడినా నేను నిన్ను చంపను అని ఇమీడియట్గా ఒక మత్స్యానికి తిమింగలానికి చెప్పాడు. తిమింగలం వచ్చి మింగేసింది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే తండ్రి కుమారులకు జరుగుతున్న ఒక వారధి యుద్ధం, వీళ్ళిద్దరు జరుగుతున్న యుద్ధం, నువ్వంటే నువ్వా, నేను నువ్వా, నేను అన్నట్టు జరుగుతుంది. ఏమండి ఎంతటి వాడండి యోనా గారు, నువ్వు నరుణ్ణి దర్శించుటకు నేను ఏ పాటి వాడనని ఇంకొక భక్తుడు అంటే ఏమైనా జరగండి నీతోనే నేను ఫైటింగ్ అంటున్నాడు యోనా గారు. కానీ దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే నిజంగా ఆయన యోనా గారిని కాపాడుకుండే పద్ధతి ఆలోచిస్తే దేవునికి యోనా గారు అంటే చాలా ఇష్టం. అదనే కాదు, దేవునికి ఒక రకం చెప్పాలంటే మొండివారంటే మళ్ళీ ఇష్టం. పౌలు గారు కూడా చాలా మొండివాడు, అందుకే ఎన్నుకున్నాడు. అంత హింసించినా నీవు హింసిస్తున్న యేసు నేనే అని అన్న పౌలు గారిని తీసుకొని వచ్చి వాడుకున్నాడు. ఇప్పుడు యోనా గారిని ఆయన కాపాడుకున్నాడు, వెరీ గుడ్. కానీ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే, అన్యజనులైన ఓడవారు ఎంత త్వరగా దేవుళ్ళకి వచ్చేసారు చూడండి. అన్యజనులు